సహవాసంలో ఉండుటంటే సహవాసం అంటే ఎక్కడ సంఘానికి రావాలన్నమాట. సంఘము మేము వదిలిపెట్టము అన్న దృక్పథంలోకి రావాలి. నెహెమ్య గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. నెహెమ్య 10 ఆఖరి వచనం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. బా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్న నిర్ణయానికి వచ్చారంట. ఆ నిర్ణయానికి ఈ ముందంగి వాసులు ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న అసెంబ్లీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టాము. నాకు బాగా గుర్తుంది, నేను మారుమనిషి పొందిన కొత్తల్లో దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు ఆ మందిరంలోనే ఉండాలనిపించేది. దేవుని మందిరం నుంచి బయటకు పోవాలంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు కూడా హెబ్రోన్లో ఒక్కోసారి ఆదివారం ఎంతో త్వరగా మీటింగులు ముగిస్తాం కదా, త్వరగా అయిపోతుంది 2 గంటలకు ఒకసారి అయిపోతే. అప్పుడు వాళ్ళు చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఏం బ్రదర్ అంత త్వరగా ముగించినారు, ఇంటికి పోయి మేము ఏమి చేయాలని అంటారు వాళ్ళు. ఇంటికి పోతాం కదా, ఇప్పుడు మామూలుగా స్కూల్లో బడి గంట కొడితే లాస్ట్ గంట కొడితే డగ్గడ కొడుతున్నాడు, పుస్తకాలు తెచ్చుకొని గూడులో పిల్లలు కదా బయటికి వెళ్ళినాడు, పరిగెత్తాం కదా ఇంటికి. కానీ మాకు ఇంటికి పోయే ఇష్టం ఉండదు. ఈ హెబ్రోన్లో ఇప్పుడు కూడా అదే, ఎవరు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఆ హెబ్రోన్ ఆవరణలోనే ఉంటారు. త్వరగా అయిపోతే మా దగ్గరకు వచ్చే ఏం వెళ్ళదు, అంత త్వరగా ముగించి వచ్చినారు, ఇంకా కొంత సేపు ఉండే ఉంటే ఎంత బాగుండేది. అంటే దేవుని యొక్క ఆవరణంలో ఉండటం ఎంతో ధన్యకరం. అది ఎవరు అనుభవించగలరు, అది ఎవరు అర్థం చేసుకోగలరు? దేవుని బిడ్డలు మాత్రమే. అంటే దేవుని యొక్క ఆత్మ ఎవరి హృదయంలో పనిచేసి యేసుప్రభువును స్వీకరించినారో వారి హృదయంలో ఆ ఆకాంక్ష, ఇంకొక మాట ఉంది తెలుగులో తృష్ణ, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్డ్, తృష్ణ ఉండాలి. యూ షుడ్ బి అబ్సెస్డ్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకని వాళ్ళు మేము దేవుని మందిరమును వదిలిపెట్టం, అలాంటి నిర్ణయంలోకి రావాలి. అది విషయుడు యొక్క ఒక లక్షణం. అప్పుడే నువ్వు నిజంగా క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా ఉండగలవు.